ఢిల్లీలో జరుగుతున్న వంచనపై గర్జన దీక్షకు అధ్యక్షం వహించిన సత్యనారాయణ గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా నాతోటి శాసనసభ్యులు, వివిధ కాన్స్టిట్యూన్సీల కోఆర్డినేటర్లకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన వైఎస్ఆర్ అభిమానులకు ప్రత్యేక హోదా కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం. అలాగే మీడియా మిత్రులకు, మిత్రులారా, సోదరులారా, మనందరం కూడా తెలుసు, రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన హామీలో ఏవైతే ఉన్నాయో ఈ ప్రత్యేక హోదా కానీ ఎనుగుబడిన ప్రాంతాలు కానీ మనకు రావాల్సిన విభజన అంశాలు ఏ అంశాలు ఉన్నాయో కూడా ఏ ఒక్కడు కూడా నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వము, ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వము, ఇవన్నీ కూడా దొంగనాటకాడుతూ ప్రజలను మోసం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టిస్తూ ఎప్పటికెప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టేసే కార్యక్రమం అందరూ చూస్తున్నాం. ఈరోజు దురదృష్టకరం ఏంటంటే రాష్ట్రంలో ఒక పెద్ద దొంగ నాయకుడు ఉన్నాడు, ఒక ముఠా నాయకుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మళ్ళీ ఆయన మాట్లాడతాడు, నిజంగా ఆయన మాటలు వింటామంటే దయ్యాలు వేదాలు మాట్లాడుతుంటుంది. నిజంగా మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు, మీరు 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం మీరు, ఈరోజు మీరు రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట మీరు మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఉన్నామంటే, మీరు అంటారు దేశం ప్రజాస్వామ్యం మొత్తం టోటల్గా నిర్మూలమైపోయింది, దేశమంతా నాశనం అయిపోయింది, దేశమంతా విచ్ఛిన్నం అయిపోయిందని చెప్తారు. అయ్యా, మీరు ఒక్కసారి మీరు గమనించుకోవాలా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించుకోవాలా, అసలు ఈ ప్రజాస్వామ్యాన్ని కూను చేసింది, రాజ్యాంగాన్ని కూను చేసింది చంద్రబాబు నాయుడు. మీకందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ విధంగా రచించాడు, ఏ విధంగా అంశాలు ఏ విధంగా ఉండాయో, ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా పరిపాలన ఉండాలో, పరిపాలన అధ్యక్షుడు ప్రజలు ఏ విధంగా చూసుకోవాలని మొత్తం దారి తప్పిన వ్యక్తి మీరు. ఈరోజు కనీసం ఎస్సీ కార్పొరేషన్లో కానీ బీసీ కార్పొరేషన్లో కానీ ప్రజలకు ఇవ్వాల్సిన రాయితుల్లో కూడా కమిటీలు పెట్టి ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని కానీ మొత్తం విధ్వంసం చేసిన వ్యక్తి మీరు. ఈరోజు మీరు మళ్ళీ మాట్లాడతారు దేశం విచ్ఛిన్నం అయిపోయింది, దేశం ఇది పెడతారు. నిజంగా మీ నుంచే ఈ దేశం మొత్తం టోటల్గా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉన్నది. ఈరోజు చూస్తున్నాం, ఈరోజు తెలుగుదేశం పార్టీలో కానీ అదేవిధంగా దగాకాళ్ళు కానీ మోసగాళ్ళు కానీ టోటల్గా ఈరోజు 420గా టోటల్గా బేకర్లుగా బ్యాంకులో డబ్బు లేకుండా డిఫాల్ట్ అయిన వ్యక్తులకు ఈరోజు మీరు అమరావతిలో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. వేలకు వేల కోట్లు ఇచ్చి మీరు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి మొత్తం కాంటాక్ట్లు ఇప్పించారు. అంటే రాష్ట్ర ప్రజలు కూడా ఉద్దేశించి కాదు అమరావతి, కేవలము మొత్తం టోటల్గా తెలుగుదేశం సంబంధించిన ఏదైతే ఉన్నారో ఈరోజు అందరూ వాళ్ళందరూ కూడా రిహాబిలిటేషన్ సెంటర్ అయిపోయింది అమరావతి. నిజంగా ప్రజలందరూ కూడా గమనించాలా ఈరోజు చంద్రబాబు నాయుడు పాలనలో ఏం జరుగుతుంది, ఈరోజు చంద్రబాబు నాయుడు పాలనలో ఏం జరుగుతుంది చెప్పేసి. నిజంగా మీరు నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు 4.5 సంవత్సరం మీరు బీజేపీలో ఉండి మీరు, బీజేపీలో జతగట్టి మీరు, ఏ రోజు కూడా విభజన అంశాలు కానీ ప్రత్యేక హోదా కానీ ఈ వెనకబడిన ప్రాంతాలు కానీ కడప ఉక్కు పరిశ్రమ కానీ అదేవిధంగా నీకు కోస్టల్ క్యారిడర్ కానీ అనేక అంశంలో విభజన అంశంలో ఏ రోజు కూడా కేంద్రంపైన ఒత్తిడి తేలేదు. మేము ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేకమైన ధర్నాలు, రాస్తలకు రకరకాల రోడ్ల దిగ్బంధనలు కేంద్రం పైన ఒత్తిడి పెంచుతున్నాం. ఆ రోజు ఒకరోజు వైజాగ్ ప్రధాని నరేంద్ర మోడీ వస్తా ఉంటే ప్రత్యేక హోదా వినిపించాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హైదరాబాద్ నుంచి వైజాగ్ బయలుదేరితే ఎయిర్పోర్ట్లో మీరు అరెస్ట్ చేసిన చరిత్ర ఒక్కసారి ప్రజలందరూ గమనించుకోవాలా. ఈరోజు ఏమంటారు మళ్ళీ, ఈరోజు నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, బ్లాక్ డేగా వర్ణించాలా, ఏ ముఖం పెట్టుకుని అంటారు. అంటే ఆ రోజు మీకు గుర్తు రాలేదా, ఆ రోజు ఇది రాలేదా, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే పరిస్థితి వేస్తున్నారు. మేము ఒకటే అవుతాం, రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజ్ గారు, నువ్వు కన్ఫ్యూజ్ అయినావు, నువ్వు డ్యామేజ్ అయినావు, నువ్వు మత్తు భ్రమించింది, నువ్వు కానీ నీ క్యాబినెట్ కానీ నీ కేంద్రంలో మాజీ మంత్రులు కానీ ఎంపీలు కూడా. ఒక మంత్రులు అంటాడు పిచ్చి పట్టినట్టు మాట్లాడతాడు, అసలు ఈరోజు మామూలుగా గురించి ఎస్సీల గురించి మాట్లాడు, నిన్న క్రిస్మస్ పుట్టిన చేస్తే క్రిస్మస్ రోజు వర్ధంతనే తెలియదు, జయంతిని తేడా లేదు ఆదినారాయణ గారికి. అటువంటి మంత్రులు నీ దగ్గర ఉన్నారంటే ఒకసారి సిగ్గు తెచ్చుకో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇంకొకడు పిచ్చి కుక్కు ఉన్నాడు, ఒకటి దివాకర్ రెడ్డి, ఒక పిచ్చి కుక్కు ఉంటాడు, ఏమి మాట్లాడతాడో ఏమి తెలియదు. ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పైన హత్యాహితపర్యం జరిగితే ఎవరైనా సానుభూతి చూపిస్తారు, ఎవరైనా అభిమానం చూపిస్తారు,
కానీ మీరేమంటారు, జరిగిన ఒక వారానికే కడపలో ప్రోగ్రామ్ పెట్టేసి ఆ వేదిక పైన నువ్వు ధర్మపురడం ఒక ఒక వేదిక ఎంచుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి నాయన్ను రాష్ట్ర ప్రజలు కించించే విధంగా మారుతావు. ఆ రోజు స్పీచ్ ఇస్తాడు దివాకర్ రెడ్డి, ఒక కుక్క, ఒక ఒక మూర్ఖుడు, ఒక యదవా దివాకర్ రెడ్డి, ఒక జానీ ఒకరు, జానీ ఒకరు ఒక ఒక తాగుడుపోతు యదవా వాడు మాట్లాడతాడు. ఇటువంటి వ్యక్తులు మీరు మీ పార్టీలో ఉండి మీరు ఏంటి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, ప్రజలకు ఏం చేయాలనుకున్నారు? ఈరోజు అంటే మళ్ళీ ఇరవై నెలలు చెప్తారు. ఈరోజు నిజంగా ఎక్కడన్నా ఇంటికి కానీ బిల్డింగ్ కానీ ఒకే ఒకసారి శంకుస్థాపన చేస్తారు. మిత్రులారా, ప్రజలంతా గమనించాలా, ఒక ఇంటికి కానీ ఒక బిల్డింగ్ కానీ ఒక సమస్య కానీ ఒకే ఒకసారి శంకుస్థాపన చేస్తారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు కిటికీకి ఒకసారి, దాలబందనకు ఒకసారి, బాత్రూంకి ఒకసారి, టాయిలెట్కి ఒకసారి, ఈ విధంగా రకరకాల రోజుకు ఒక శంకుస్థాపన చేస్తున్నాడు. అంటే రాష్ట్ర ప్రజల యొక్క చెవులో పూలు పెడుతూ రోజు రోజుకు ప్రజలను మోసం చేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఎన్నిసార్లు చేస్తావా అమరావతికి, ఈరోజు ఎన్నిసార్లు మీరు అమరావతికి శంకుస్థాపన చేస్తారో మాకు అర్థం కావట్లేదు పరిస్థితి. ఈరోజు నేను చూశాను ఢిల్లీలో, ఈ ఢిల్లీలో ఏపీ భవన్లో ఉంటే ఏపీ భవన్లో ఒక రూమ్లో పెద్ద అమరావతి అని చెప్పేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద ఇది వేసినావు. నిజంగా ఎంత చీటింగ్ అండి మీరు చేయడం వరుసకు. ఒక ఊహా చిత్రాన్ని పెట్టుకొని గత 4.5 సంవత్సరం నుంచి ఆ ఊహాచిత్రం ఇదే అమరావతి, ఇదే అమరావతి అండి, ఇదే అమరావతి వేశారు. దయచేసి మీలాంటి వ్యక్తుల పైన కనీసం అంటే కోర్టు దాని పైన పరిణామం తీసుకొని ఇతని పైన కేసు ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలా. ఊహా చిత్రాన్ని చూపించి విదేశాల్లో చేసి ఒకవేళ అదృష్టం కొద్ది వాళ్ళు ఏమన్నా ఈ దేశ పర్యటన చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి బిల్డింగ్ లేకుండా ఇయ్యకుండా చెప్పేసి ఎంత చీటింగ్ అవుతాయి ఆంధ్రప్రదేశ్ కోసం ఒకసారి మీరు ఒకసారి గమనించారని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సభ మీద సభా వేదిక మీద మిమ్మల్ని అందరూ గుర్తు చేస్తున్నా. ఇంత దారుణమైన చీటింగ్లో ఇంత దారుణమైన వ్యవస్థ నడుతున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు మరీ రకరకాల మీకు తోక పత్రికలు, ఈనాడు నిద్రలు లేచుండాలని ఈనాడు అదుగో అదుగో ఆ చంద్ర అదో అదుగో మేము చంద్రమండలికి పోతున్నాం, ఇదో అమెరికాను సృష్టిస్తున్నాం, ఇదో సింగపూర్ సృష్టిస్తున్నాం అని చెప్పడం ఈనాడు పెద్ద బ్యానర్ ఐటెం ఉంటుంది. నిజంగా వాస్తవాలు చేయండి, వాస్తవాలు చూపించండి అని చెప్పేసి మేము మీడియా మిత్రులు మేము అడుగుతున్నాం. నిజంగా మీ ఎందుకంటే ఈరోజు ఇది ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక వర్గం అయితే, న్యాయ వ్యవస్థ అయితే, లెజిస్లేటర్ అయితే ఈ విధంగా ప్రెస్ మీడియా అనేది ఫోర్త్ పిల్లర్ డెమోక్రసీలో. కానీ అటువంటిది మీరు ఈరోజు వాస్తవాలను ప్రజలే తీసుకోవాలి తప్ప అది ఏమీ లేకుండా టోట ఏదైనా వక్రీకరించి మాట్లాడము, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడం నిజంగా చాలా బాధకరమైన విషయము. ఇదంతా ప్రజాస్వామ్య ద్వారా గమనించాలా. ఈరోజు మొత్తం టోటల్గా ప్రజాస్వామ్యం ఈరోజు ఇబ్బందులు పెనుభూతులు పడింది, చాలా ఇబ్బందుల్లో ఉన్నది. కారణం ఈరోజు చంద్రబాబు నాయుడు వల్లే మొత్తం టోటల్గా ఈరోజు దేశమంతా విచ్ఛిన్నమైపోయింది. ఈరోజు వ్యవస్థను సర్వనాశనం చేశాడు, వ్యవస్థను టోటల్గా ఇబ్బంది పెట్టించే కార్యక్రమాలు చేశాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లాండర్ క్షీణించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ పరిపాలన మొత్తం టోటల్గా ఎక్కడ బాగలేని పరిస్థితి మొత్తం కుంటుపడిపోయింది. ఈరోజు చెప్పే ఈరోజు ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి. ఈరోజు ఎక్కడ కులాలు చిచ్చు పెట్టావు, పార్టీల మధ్య చిచ్చు పెట్టావు. ఈరోజు ఒక పార్టీలో ఉంటే ఇంకొక రోజు ఇంకొక పార్టీలో పోతావు. నిజంగా చాలా ఒక ఏదైనా మనం నీ అసహించుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలు తెచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అసహించుకునే పరిస్థితుల్లో ఈరోజు నువ్వు ఆ విధంగా చేసినావంటే కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ సభా వేదన మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. దయచేసి ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా గమనించుకోవాలా, ఈరోజు తెలుగుదేశం సోదరులు కూడా గమనించుకోవాలా. ఈరోజు టోటల్గా మొత్తం టోటల్గా రేపు కూడా మీరు ఇబ్బంది పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే అనేకమైన తప్పుడు వాగ్దానాలు, అనేకమైన రకరకాల మోసాలు, మోసపడుతున్న హామీలు రకరకాల చేస్తారు. ఎక్కడెక్కడ ప్రజల్లో ఈరోజు చూస్తారండి, ఈరోజు జీడీపీ రేటు కానీ ఎక్కడెక్కడ పేపర్లో స్టేట్మెంట్ ఇస్తాడు, ఎక్కడే కానీ ప్రాక్టికల్ రూపంలో ఎక్కడ జీడీపీ గ్రోత్ పెరగలేదు. ఈరోజు ఎక్కడే కానీ ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ప్రజా సంకల్ప యాత్రలో అలుపేరణ పోరాటం చేస్తున్నాడు. ఈరోజు దాదాపు దగ్గర 3,000 కిలోమీటర్ 3,500 కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తూ ఉంటే వీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పల్లెల్లో గ్రామాల్లో చెప్తే దండం పెడుతున్నారు, జగన్ లాంటి వ్యక్తులు రావాలా, జగన్ లాంటి వ్యక్తులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు. కారణం ఆయన కట్టు మాట పైన నిలబడము, మన ఆడిన మాట కోసం నిలబడము, గతంలో వాళ్ళు నాయం చేసిన అనేకమైన సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్రంలో సస్యంశంగా ఉన్నాయి. అటువంటి సంక్షేమ పథకాలు కూడా తూట్లు పొడిచిన వ్యక్తి ఉన్నా ఉంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇది అంటున్నాం. ఈరోజు నీకు ఈరోజు ఒకటే, చాలా మీటింగ్లు చెప్తున్నావు మంచిదే, నువ్వు మీటింగ్లు చెప్తున్నావు. ఈసారి మాకు రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను ఖచ్చితంగా కేంద్ర మెడల్ వస్తున్నాం. ఒకటే మాట అడుగుతున్నా ఈ వేదిక పై నుంచి, ఢిల్లీ వేదిక పై నుంచి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, నీకు 2014 20 మంది ఎంపీలు ఇచ్చారు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఏం పీకినావు అని చెప్పేసి ఈ ఢిల్లీ వేదిక పైన చంద్రబాబు నాయుడు మేము అడుగుతున్నాం.
ఇరవై మంది ఎంపీల్లో ఇరవై మంది ఎంపీలు నువ్వు మాతో గెలిచి ఎంపీలు కూడా మీరు కొనుక్కున్నారు. ఏమి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చావు? ఏమి కేంద్రం నుంచి సాధించుకున్నావు అని చెప్పేసి మీ సభా వేదిక మీద తెలియజేస్తున్నాం. ఊరికే అబద్ధాలు మోసాలు చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ప్రజలు రకరకాలు చెప్తున్నాం. ఈరోజు మా ఎంపీలు ఈరోజు నిజంగా నీతికి మాటకు కట్టుబడి ఈరోజు ఉన్నారు. ఈరోజు మాకు వైవి సుబ్బారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వరప్రసాద్ కానీ అదే విధంగా మీద సంబంధించిన రాజమోహన్ రెడ్డి కానీ అదే విధంగా చాలా మంది కూడా అవినాష్ రెడ్డి కానీ మాట కోసం ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక సాధన కోసం ఈరోజు రాజీనామా చేసి ఈరోజు దగ్గదాదాపు 1 ఇయర్ ముందు ఇక్కడ ఏపీ భవన్ లో అమరణ తీసి చేస్తున్నారు. అటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది. మీ మాదిరి కేంద్ర మంత్రులు ఈరోజు రాజీనామా చేసి మళ్ళీ కేంద్రంతో లాలుచుపడి వాళ్ళతో క్యాబిన్ లో కూర్చొని లాలుచుపడి లాబింగ్ చేయడం కాదు. నిజంగా ప్రజలందరూ గమనించాలా. ఇంకొక సీఎం రమేష్ అంటారు ఉక్కు పరిశ్రమ అంటారు. అయ్యా 4.5 సంవత్సరాలు ఉక్కు పరిశ్రమ పెట్టలేదు మీరు. ఈ రోజు కంపల్ దిన్నో రెమలమడు కాన్సెన్స్ లో ఉక్కు పరిశ్రమ అంటారు. నిజంగా ఏంటండి ఇది ఇంత దారుణమైన మోసం అబద్ధం అంటే ఈ 3 నెలలు మీరు సాధించేది ఏంది? ఈ 3 నెలలు మీరు సాధించేది అంటే మీరు శిలాపలకాలు వేసి నెంబర్ పునాదురాలు వేసి ప్రజలను మోసం చేసే విధంగా చేస్తారు. నిజంగా ఈ రోజు మళ్ళీ ఆయన ఈరోజు పేపర్ చూస్తే గడ్డం ఈరోజు తిరిగిపోతున్నారంట. అంటే ఏం సాధించారు? అయ్యా గత చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటేనా మంచిలా గత మీరు 13 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎన్నో ప్లేస్లో పునాదురాలు వేశారు. ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఎక్కడే కానీ ఎక్కడ అభివృద్ధికి నోచుకున్న పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో వస్తున్నాం. ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు ఈరోజు మీరు చేస్తా ఉంటే నిజంగా ప్రజలు నమ్ముతారా అంటారండు. ఒకటే గుర్తుకోవాలి మీడియా సోలు కూడా ఒకటే గుర్తు చేసుకోవాలి, వాస్తవాన్ని చూపించండి. ఈరోజు ఆర్థిక అసమానత రాష్ట్రంలో పెరిగిపోయినాయి. ప్రత్యేక హోదా అనేది ఈరోజు ఉంది అంటే విభజన అంశంలో అంశాలు ఉన్నాయంటే ఒక జీవనాడి దాని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా ఎంపీలు మా పార్టీ నాయకులు చేసే పోరాటాలే వల్లే ఈరోజు ప్రత్యేక హోదా సజీవంగా ఉందని చెప్పేసి మీకు అందరూ గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మనకు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ రుణమాఫీ పంట టోటల్గా అన్ని కూడా అబద్ధాలకు ఇద్దాలని చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. దయచేసి ప్రజలు నమ్మకండి, ప్రజలు నమ్మకండి. వాళ్ళు డబ్బులతో కొనాలి చూపిస్తారు, డబ్బుల్లో కొని ఆశ రకరకాలు ఇస్తున్నారు. ఈరోజు చూసినాం తెలంగాణ ప్రాంతంలో ఆయన మొత్తం టోటల్గా హైదరాబాద్ని కట్టింది నేనే, ఈ రాష్ట్రాన్ని కట్టింది నేనే, ఈరోజు మనిషి అవుతా మనిషిని కట్టింది నేనే అన్నాడు. అనేకమైన తప్పుడు వాగ్దానాలు అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలందరూ కూడా గమనించాలా. ఖచ్చితంగా ఒక 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 ముఖ్యమంత్రి ఉండాలంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి రాజశేఖర్ లాంటి కుమారుడు మన నాయకుడు ఈ 5 కోట్ల మంది ఆశా జ్యోతి మన యొక్క ఆశా కిరణం వైఎస్ జగన్మోహన్ లాంటి వ్యక్తిని మనం మీరందరూ ఆశీర్వదించాలా. ఆయన చేసే పోరాటాలకు ఆయన చేసే పార్టీ చేసే అనేకమైన అద్భుతమైన కార్యక్రమాలు ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చరమగీత బాటని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగనన్నకు మంచి ఆశీస్సు అందించాలని చెప్పేసి ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని చెప్పేసి కేంద్రం పైన ఒత్తిడి పెంచుతాం. ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదా సాధించుకుని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. థ్యాంక్ యూ.